మంగళగిరి నగరంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు పొన్నవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణ పతంజలి బహుత్తమ సంఘం వారు వ్యవహరించారు. పాంచభౌతిక శరీరంపై వ్యామోహం ఉన్నంత వరకు ముక్తి దుస్సాధ్యమని ఈ పొన్నవాహన ఉత్సవం ద్వారా స్వామివారు భక్తులకు తెలియజేస్తున్నారని అర్చకులు తెలిపారు. ఏ విధంగా అయితే గోపికలందరూ కలిసి స్నానమునకు వెళ్లిన సమయంలో స్వామివారు వారి వస్త్రాలను అపహరించి వారిలో ఉన్న దేహాభిమానాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించారో, అలానే ఈ వాహనోత్సవంలో స్వామివారిని దర్శించిన వారికి దేహాభిమానం తొలగి స్వామివారు ముక్తిని ప్రసాదిస్తారని తెలిపారు. పొన్నవాహనంలో వేంచేసి ఉన్న స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవంలో భాగంగా నిర్వహించిన కోలాటం, విచిత్ర వేషధారణలు భక్తులను అలరించాయి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళామందిరంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చల్లా లక్ష్మీ నరసింహమూర్తి చే గోవింద పట్టాభిషేకం ప్రవచనం, ఆకురాతి కోదండరామయ్య అన్నమాచార్య సంకీర్తనలు, శ్రీ విశ్వశాంతి కళాపరిషత్ వారిచే కర్ణ సందేశం పౌరాణిక నాటకం, అద్దం నాగరాజు మ్యాజిక్ షో, దీపాల కావేరి భక్త బృందం కూచిపూడి ప్రదర్శనలు నిర్వహించారు. ఉభయ దేవేరులతో మెయిన్ బజార్లోకి విచ్చేసిన స్వామివారిని దర్శించేందుకు మెయిన్ బజార్లో భక్తులు పోటెత్తారు. బాణాసంచ కాల్పులు, కనక తప్పెట్ల మధ్య పొన్నవాహనోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం ఉదయం స్వామివారు అశ్వవాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 12 గంటలకు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది.